హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగులో మనం ఈరోజు గద్య భాగం నుంచి ఫస్ట్ లెసన్ చెప్పుకోబోతున్నాం. గద్య భాగం ఫస్ట్ లెసన్ వచ్చేసి మిత్రలాభం. సో మిత్రలాభం అనేది మనకి ఆల్మోస్ట్ తెలుసు. ఇవి ఎలా ఉంటాయి ఈ కథలు అంటే, విష్ణు శర్మ రాసిన పంచతంత్రంలా, అలాగే నారాయణ పండితుడు రాసినటువంటి హితోపదేశం అనేటువంటి సబ్జెక్ట్ మాదిరి అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ రైటర్ మాత్రం వేరు, పరవస్తు చిన్నయ్య సూరి. దీని గురించి పూర్తిగా చెప్పుకొని కథ కూడా మనం క్లియర్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది, లైక్ అని ఎందుకు అడుగుతామంటే, లైక్ చేయడం ద్వారా ఈ సబ్జెక్ట్ 10 మందికి చేరుతుంది అన్నమాట. సో వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కాబట్టి లైక్ చేయమని అడుగుతాం. ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాతనే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇందులో మనం ప్రధానంగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పరవస్తు చిన్నయ్య సూరి అంటే కవికి సంబంధించినటువంటి విషయం అంతా మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సాంస్క్రిట్ అయినా ఫస్ట్ పోయిట్ ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోయిట్ గురించి తెలుసుకొని ముందుకెళ్ళి. పరవస్తు చిన్నయ్య సూరి, ఇతను చెంగల్పట్టు జిల్లా పెరంబదూరులో జన్మించాడు. సో శ్రీనివాసాంబ వెంకట రంగ రామానుజాచార్యులు ఇతని యొక్క తల్లిదండ్రులు అన్నమాట. ఇతను జన్మించినటువంటి సంవత్సరం 1806 నుండి ఇతను మరణించినటువంటి సంవత్సరం 1862. పంచతంత్రం రాసినటువంటి విష్ణు శర్మలాగా, హితోపదేశం రాసినటువంటి నారాయణ పండితుల్లాగా ఇతడు నీతి చంద్రికను రచించాడు. గుర్తుపెట్టుకోవాలందరూ, వీళ్ళు ఎలాగైతే సాంస్క్రిట్ కవులు గ్రంథాలు రచించి ఉన్నారో ఇతడు కూడా నీతి చంద్రిక అనే గ్రంథాన్ని రచించాడు. ఆ నీతి చంద్రిక నుంచి తీసుకున్నటువంటిదే మిత్రలాభం అనే లెసన్ అనమాట. సో ఇది కంప్లీట్గా జంతువులు పక్షులు వాటితో ఈ కథలన్నీ కూడా చెప్పబడుతుంటాయి అన్నమాట. సో ఈ కథలో ప్రధానంగా ఇలా మనం ఒక చిన్న ఒక అంశం మీద నడుస్తుందన్నమాట. గంగానది తీరం ఉంటుంది. ఆ గంగానది తీరం పక్కన ఒక జువ్వి చెట్టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేసుకున్నా, జువ్వి చెట్టు ఉంటుంది. ఈ జువ్వి చెట్టు మీద ముసలి గద్ద నివసిస్తుంది. గుర్తుపెట్టుకోవాలా, ముసలి గద్ద. ఆ గద్ద పేరు వచ్చేసి జరద్గవం. జరద్గవం అనేటువంటి ముసలి గద్ద నివసిస్తూ ఉంటుంది. అక్కడ అదే చెట్టు మీద పక్షుల యొక్క చిన్నపిల్లలు ఉంటాయి, అంటే ఇలా కోటరం అంటారు రంధ్రాలు, వాటిలో ఇక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయినటువంటి పక్షులు వేట కోసం లేకపోతే ఆహారం కోసం అలా కొన్ని రోజులు పోతూనే ఉంటాయి. మరి ఈ ముసలి గద్ద ఈ పిల్లని అన్నిటినీ రక్షిస్తూ ఉంటుంది, ఎవరు రాకుండా ఆ చెట్టు మీదకి వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత దీర్ఘకర్ణం అనే ఒక పిల్లి ఆ చెట్టు మీదకి ఎక్కుతూ ఉంటుంది. ఆ చెట్టు మీదకి ఎక్కినప్పుడు అక్కడ ఉండే పిల్లలన్నీ కూడా భయపడి కేకలు పెడతాయి, గట్టిగా కీవు కీవని అరుస్తూ ఉంటాయి. దాన్ని చూసినటువంటి ఈ గద్ద, ఆ గద్ద కూడా ఎలాంటిది అంటే గుడ్డిది అలాగే ముసలిది. కళ్ళు కనిపించవు, గుడ్డిది అంటే పూర్తి గుడ్డి కాదు, ముసలిది అవ్వడం వల్ల కళ్ళు కనిపించినటువంటి పొజిషన్లో ఉంటుంది అన్నమాట. అయినప్పటికి కూడా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లి వచ్చేటువంటి విధానాన్ని చూసి, ఆ పిల్లలు అరుస్తున్నటువంటి విధానాన్ని చూసినటువంటి ఆ ముసలి గద్ద ఏదైతే ఉందో, ఎవరక్కడ పైకి రావద్దు, పైకి వచ్చారంటే నా చేతిలో మీరు ఈరోజు అయిపోతారు అని చెప్పేసి చెప్తుంది ఆ గద్ద. అప్పుడు ఆ పిల్లి మనసులో అనుకుంటుంది, అయ్యో ఈరోజు నేను అయిపోయానురా, ఎందుకంటే పైన ఉన్నది డేగ గద్ద కదా, ఖచ్చితంగా నన్ను చంపి తినేస్తుంది. అయినప్పటికీ నేను ఏదో విధంగా ఉపాయం ఆలోచించి ఆ గద్దతో ఫ్రెండ్షిప్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత నేను ఆహారాన్ని వెతుక్కుంటా అని చెప్పేసి అనుకుంటుంది పిల్లి. సరే, నిదానంగా పిల్లి పైకి ఎక్కిన తర్వాత ఎక్కుతూ, నా పేరు వచ్చేసి దీర్ఘకర్ణము, నేను ఒక పిల్లిని, మార్జాలం అంటారు సాంస్క్రిట్, ఇది సంస్కృతంలో మార్జాలం అంటారు, తెలుగులో పిల్లి అంటారు. దీర్ఘకర్ణము అనే పిల్లిని నేను మీ గురించి చాలా విన్నాను, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, మీరు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు అని చాలామంది చెప్పారు నాకు అని చెప్పి పిల్లి గద్దతో చెప్తుంది, పొగుడుతుంది అన్నమాట గద్దని బాగా.
నేను కూడా ఇక్కడే గంగానది తీరంలో ఉంటాను, స్నానం చేస్తూ ఉంటాను, వ్రతం చేస్తూ ఉంటాను. ఆ వ్రతం చేస్తూ నేను మాంసాన్ని మానేశాను, శాకాహారిగా జీవిస్తూ ఉన్నాను. సో దయచేసి నన్ను నన్ను కూడా నీ స్నేహితునిగా చేసుకుని ఆశ్రయం ఇవ్వు చెట్టు మీదకి అని చెప్పేసి పిల్లి గద్దని వేడుకుంటుంది అనమాట. ఇలా 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 అని చెప్పేసి అన్ని విషయాలు చెప్తుంది. నేను నేను మాంసం మానేశా, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, గంగానది తీరంలో ఉన్నా, నీతి నీతివంతులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ దీర్ఘకర్ణం అనే పిల్లి చెప్తుంది. సరే మరి ఆ మాటలన్నీ విన్నటువంటి గద్ద ఏదేదో బాగానే ఉన్నట్టుంది, మరి చాలా బాగుంటుందేమో ఇది చెప్తుంటే, నిజంగా శాకాహారం అయితే మనకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి సరే నివాసం ఉండు అని చెప్పేసి తన నివాసంలో తనకు కూడా చోటిస్తుంది, పిల్లికి గద్ద దగ్గరే చోటిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత స్నేహం పెరిగిన తర్వాత గద్దతో కొన్ని రోజులకి గద్ద నిద్రిస్తున్న సమయంలో ఇదిపోయి చిన్నపిల్లలు ఉండేటువంటి ఈ కోటరం అంటే రంధ్రాల్లోకి ఈ ఏమంటారు ఈ పక్షులు గుళ్ళలోకి వచ్చి ఆ పిల్లల్ని కొన్ని కొన్ని తీసుకుని వచ్చి అక్కడే తినేసి గద్ద ఉన్నటువంటి ఆ ప్లేస్లోనే లోపలికి ఆ ఎముకలన్నీ పేర్చి పెడుతుంది, ఈ గద్ద దగ్గరికే తీసుకొచ్చి పెడుతుంది అన్ని. అలా కొన్ని రోజులు తింటూ 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 పోవడం వల్ల ఇక్కడ 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 ఆ పిల్లలన్నీ కంప్లీట్ అయిపోతాయి, అన్ని పిల్లలు చంపేసుకొని తింటుంది. ఆ తిన్న ఎముకలన్నీ కూడా గద్ద ఎక్కడైతే ఉంటుందో ఆ రంధ్రంలో ఆ కోటరంలో ఆ గూట్లో పెట్టేసి ఇది కొన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఏది పిల్లి. అప్పుడు వీటికి సంబంధించినటువంటి తల్లి పక్షి తండ్రి పక్షులు అన్నీ కూడా ఆహారం తీసుకుని వస్తాయి. ఎక్కడ కూడా పిల్లలు లేకుండా దాన్ని చూసి చాలా బాధపడిపోతాయి, ఎవరు ఈ విధంగా మా పిల్లల్ని చంపేసి ఉంటారని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు వీటిని కాపాడేటువంటి డేగ ఉంది కదా ఒకసారి అడుగుదాం అని చెప్పేసి డేగ దగ్గరికి గద్ద దగ్గరికి పోతే గద్ద ఏమంటారు ఆ కోటరం లోపల ఆ రంధ్రం లోపల దాంట్లో మొత్తం అన్ని కూడా ఎముకల గూడులు చూస్తాయి అన్నమాట, ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. దాన్ని చూసినటువంటి ఈ పక్షులన్నీ కూడా ఈ గుడ్డి గద్దే తినేసి ఉంటుంది మన పిల్లలన్నింటిని కూడా, ఇంకా దీన్ని నిర్దాక్షిణ్యంగా చంపేద్దామని చెప్పేసి ఏవైతే కాళ్ళు ఉంటాయో ఆ పక్షులకి కాళ్ళతో రక్కి 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 గద్దని చంపేస్తాయి. సో ఇది సారాంశం. అంటే దీన్ని బట్టి మనం నీతి ఏం నేర్చుకోవాలంటే ప్రతి ఈ మిత్రలాభం మిత్రవేదం ఇలా విశ్వశర్మ నారాయణ పండితుడు అలాగే పరవస్తు చిన్నయేశ్వరు రాసినటువంటి ప్రతి దాంట్లో కూడా మెసేజ్ గ్యారెంటీ ఉంటుంది లాస్ట్లో. అంటే ఎవరైతే మనకు తెలియని వ్యక్తి ఉంటారో వాళ్ళకు ఆశ్రయం కల్పించకూడదు, అన్నోన్ పర్సన్ ఎవరైనా హఠాత్తుగా వచ్చి స్నేహం నీతో చేస్తే మంచిది కాదు, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు అనేటువంటిది లెసన్ అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్ని కూడా మీకు టాపిక్స్ చెప్తూనే ఉంటాను. మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.